తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి ఒక నిరసన కార్యక్రమమే, నేను ఒప్పుకుంటున్నా, నేను స్వయంగా ఒప్పుకుంటున్నా, అది నిరసన కార్యక్రమమే, వేరేది కానీ కాదు. కోపంతో ఫ్రస్ట్రేషన్తో రగిలిపోయి చేసిన నిరసన. మా ఆఫీస్ అద్దాలు పగలగొట్టారు, ఓకే, కార్లు ధ్వంసం చేశారు, ఓకే, ఆఫీస్ లో దూరి కెమెరాలు పగలగొట్టారు, ఓకే, సెకండ్ ఫ్లోర్ లో పోయి నాలెడ్జ్ సెంటర్ లో ఉండే పిల్లకాయల్ని ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే పార్టీలో పనిచేసే పిల్లకాయల మీద, మనుషుల మీద మీరు దాడి చేశారు, రక్తం చిందించారు, కానీ అది మామూలు నిరసన. చెప్పింది ఎవరు? మన హాఫ్ టికెట్ ముఖ్యమంత్రి. సో ఆ నిరసనలో అరెస్ట్ చేసిన వ్యక్తులందరినీ విడిపించాలి, ఎందుకంటే అది శాంతియుతంగా చేసిన నిరసన అని మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఓకే, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున మా హోం మంత్రి అనితా గారి తరఫున అన్ని కేసులు వెనక్కి తీసుకునే దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆన్ రికార్డ్ చెప్తున్నా, ఆన్ రికార్డ్ ప్రతి కేసు, పార్టీ ఆఫీసుకు సంబంధించిన ప్రతి కేసు వెనక్కి తీసుకుంటాం, పొరపాటైందని క్షమాపణ కోరుతాం, కానీ ఒక షరతు. ఆ షరతు ఏంటంటే, ఏ విధంగా మీరు నిరసన, శాంతియుత నిరసన తెలిపారు, తెలుగుదేశం కార్యకర్తలకి కూడా అదే అవకాశం ఇవ్వాలి. మేము కూడా జగన్మోహన్ రెడ్డి కొంప మీద, మీ పార్టీ ఆఫీస్ మీద, డిస్ట్రిక్ట్లలో ఉండే, జిల్లాల్లో ఉండే తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ ఆఫీసుల మీద, జిల్లాల్లో ఉండే వైసీపీ పార్టీ ఆఫీసుల మీద, జిల్లాల్లో ఉండే మీ వైసీపీ నాయకుల కొంపల మీద, మీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంప మీద మేము కూడా నిరసన తెలిపే అవకాశం మా తెలుగుదేశం కార్యకర్తలకు ఇవ్వాలి. ఈ నిరసనలో బీర్ బాటిళ్ళ కాడి నుంచి, కర్రల కాడి నుంచి, కత్తుల కాడి నుంచి ఏదైనా మారణయాదులతో నిరసన తెలుపుకోవచ్చు. మాకు అవకాశం ఇచ్చి మేము అన్ని కేసులు కూడా మీ మీద విత్డ్రా చేసేస్తాం, వెనక్కి తీసుకుంటాం. తెలుగుదేశం కార్యకర్తలు మీ ఆఫీసుల ముందు నిరసన మేము సోమవారం తెలుపుతున్నాం. సోమవారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ ఇంటి ముందర, మీ ముఖ్యమంత్రి ఇంటి ముందర శాంతియుతంగా కత్తులు, కర్రలు, బీర్ బాటిల్స్ తో మేము నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. దానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలి అంటే, చెప్పింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి. బీపీ పెరిగింది, మీకే కాదు మిస్టర్ ఆఫ్ టికెట్, మా కార్యకర్తలకు కూడా బీపీ చాలా పెరిగింది. ఎక్కడో ఉంది, ఏడ్రాకుంది, ఇంకొంచెం అయితే పగిలిపోద్ది తల, అంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాం మేము కూడా. మాకు కూడా బీపీ వచ్చేసింది, మాకు కోపం ఉంది, మా కోపం తగ్గాలి, మా బీపీ తగ్గాలి. మీ కార్యకర్తలు ఏ విధంగా బీపీ తగ్గించుకున్నారో నేను కూడా బీపీ తగ్గించుకోవాలి. కాబట్టి మీరు మీ కరపత్రం సాక్షి, ఓ సారీ, మీకు సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి ఆఫ్ టికెట్ కి సంబంధం లేని సాక్షి కరపత్రిక, వైఎస్ భారతి గారు ఓనర్షిప్ ఉండే సాక్షిలో మీరు ఒక న్యూస్ వదలండి, వెయ్యండి, ముద్రించండి. మీరు శాంతియుతంగా నిరసన తెలుపుకునేదానికి వైసీపీ పార్టీకి మాకు ఎటువంటి ఇబ్బంది లేవు.
వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. మీ కోపాన్ని, మీ ఫ్రస్ట్రేషన్ ని, మీకుండే ద్వేషాన్ని అన్ని కూడా మీరు మా ఆఫీసుల మీద, మా ఇళ్ల మీద మీరు నిరసన తెలుపుకోవచ్చు. కర్రలు, బీర్ బాటిళ్లు, కత్తులతో కూడా నిరసన తెలపచ్చు, శాంతియుతంగా తెరపచ్చు, జరపచ్చు అని మీరు వేస్తే సోమవారం మా కార్యకర్తలు మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి ఏ విధంగా జరిగిందో అదే విధంగా మీ కొంప మీద, మీ ఆఫీస్ మీద మేము కూడా దాడి చేసి శాంతియుతంగా చేస్తామని కూడా మేము మనవి చేస్తా ఉన్నాం.